బాహుబలి సినిమా హిట్ అయ్యాక ఏదైనా కొత్త లాంగ్వేజ్ లో సినిమాను రిలీజ్ చేసి క్రేజ్ తెచ్చుకోవాలని దాదాపు పెద్ద హీరోలందరూ చూస్తున్నారు. అందుకే అందరూ ఏదో ఒక భాషలోకి సినిమాను డబ్ చేయిస్తున్నారు. అయితే తెలుగు స్టార్స్ లో చాలా మంది కేవలం తమిళం, మలయాళం వంటి భాషలకు మాత్రమే ఈ డబ్బింగ్ పరిమితం చేస్తారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నాడు. మీకు గుర్తుందా, అప్పట్లో మహేష్ బాబు అతడు సినిమా ఇక్కడ రిలీజ్ అయి వర్షాలు వరదల వల్ల పెద్దగా ఆడలేదు, కానీ పోలిష్ భాషలో పోలాండ్ దేశంలో రిలీజ్ అయి పెద్ద హిట్ అయింది. అలా అప్పుడప్పుడు కొత్త ఫీట్లు చేసే మహేష్ ఇప్పుడు స్పైడర్ సినిమాను కూడా అలాంటి ఒక కొత్త భాషలోకి డబ్ చేస్తున్నాడట. ఎలాగో యాక్షన్ అడ్వెంచర్ కాబట్టి, యూనివర్సల్ అపీల్ ఉన్న కంటెంట్ కాబట్టి ఇప్పుడు అరబిక్ భాషలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు, హిందీ వర్షన్లతో పాటు అరబిక్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తారట. ఇకపోతే సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో తొలిసారిగా మహేష్ అండ్ మురుగదాస్ కాంబో రానుండగా తొలిసారి రకుల్ ప్రీత్ సూపర్ స్టార్ తో కలిసి రొమాన్స్ చేస్తోంది. ఆల్రెడీ ట్రైలర్ కు మంచి బజ్ రావడంతో భారీ రిలీజ్ ఏ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.